నేను రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ నిర్ణయం తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడే విషయంలో ఈ ప్రాంతానికి రాష్ట్రానికి మేలు జరిగే విషయంలో ఏదైతే భవిష్యత్తులో తెలంగాణ ప్రజల నిన్ న్యాయం చేయగలుగుతానో ఏ ఏ పార్టీలో ఉండి ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా గట్టిగా పోరాటం చేయగలుగుతానో ఎవరి నాయకత్వంలో పనిచేసి ఈ ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగం కాగలుగుతానో అక్కడ ఉంటా తప్పకుండా ప్రజా జీవితంలో నిజాయితీగా పారదర్శకంగా పనిచేస్తే తప్పితే ఓ 10 మంత్రులు చెప్పించుకునే అవసరం లేదు తప్పకుండా నా సేవలు మా మునుగోడు నియోజక ప్రజలు నన్ను అర్థం చేసుకుంటారు వాళ్ళ బాధలు కూడా నేను అర్థం చేసుకున్నా 3 సంవత్సరాలుగా నాకు అవకాశం ఇచ్చిండ్రు వేరే మందిని కలిసి మాట్లాడినా పార్టీలు మారేటప్పుడు ఏ నాయకుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో చరిత్రలో కూడా ఇంత మందితోటి మాట్లాడకుండొచ్చు అంత మందిని పిలిచి మాట్లాడినా ఎందుకు ఇప్పుడున్న పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి ఎందుకు చేయాల్సి వస్తుంది ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది నా నిర్ణయం వల్ల మీకైనా బాధ కలిగితే క్షమించండి ఒకవేళ నా మీద నమ్మకం ఉంటే నాతో రండి నిజంగా మీరు నమ్ముకున్నదే కరెక్ట్ అనుకుంటే మీరు అనుకున్నదే కరెక్ట్ అనుకుంటే అక్కడే ఉండండి మీ గౌరవాన్ని నేను కాపాడతా ఎవర్ని కూడా బలవంత పెట్టను కానీ నేను అనుభవిస్తున్న అనుమాన అవమానాన్ని గాని పని చేయలేక అసంతృప్తున్న నన్ను నన్ను గెలిపించిన ప్రజలు అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ నేను తప్పకుండా స్పీకర్ గారు సమయం తీసుకొని నా రాజీనామాను సమర్పిస్తున్నా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న ఏంటి ఆ ప్రశ్న తప్పు ఇప్పుడున్న ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రశ్న అడుగు ఇప్పుడు తప్పకుండా గతంలో చెప్పిన ప్రకటన కట్టుబడి ఉన్నా ఈ రాష్ట్రంలో అరాచక పాలన పోవాలంటే అది మోడీ అమిత్ షా నాయకత్వంలో ఉన్న బీజేపీ పార్టీ ద్వారానే సాధ్యము అందులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒక మాట కట్టుబడి ఉండే మనిషిని రాబోయే రోజుల్లో గెలుపు ఓటములు అనేది మునుగోడు ప్రజలు నిర్ణయిస్తారు దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు నా మీద విశ్వాసం నమ్మకం ఉండి వాళ్ళకు మేలు జరుగుతుందని చెప్పి నేను మునుగోడులో ఈ ప్రభుత్వం కనువిప్పు కలగాలి కళ్ళు తెరవాలి ప్రభుత్వం స్పందించాలి ప్రభుత్వం దిగి రావాలి మునుగోడు అభివృద్ధి కావాలన్న ఏకైక లక్ష్యంతో నేను రాజీనామా చేస్తున్నా మీ అందరికీ తెలుసు ఉప ఎన్నిక వచ్చిన దగ్గర ఏ విధంగా డెవలప్మెంట్ అయింది ఉప ఎన్నిక లేని కాన్ఫరెన్స్లో ఎక్కడ డెవలప్ అవుతుంది మీ అందరికి తెలుసు ఏ విధంగా ప్రభుత్వం ఉప ఎన్నిక వస్తే డబ్బులు ఖర్చు పెడుతుందని చెప్పి నేను రాబోయే రోజుల్లో ఆలోచించి మళ్ళీ చెప్తున్నా నా నిర్ణయము తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు 4 కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తు ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందో అటువైపు నా ప్రయాణం ఉంటుంది స్వార్థం కోసం డబ్బుల కోసం అమ్ములు పోయే వ్యక్తిని కాదు ఎవరెన్ని ప్రశ్నలు వేసినా సరే మీకేదైనా అనుమానం ఉంటే 1-to-1 నన్ను మాట్లాడండి మీరు ఫలానా తప్పు చేసిందని చెప్పండి రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని మీకు క్లారిఫికేషన్ ఇస్తా ఓపెన్ టీవీ లైవ్ డిబేట్ పెట్టండి మీకు ప్రూఫ్స్ ఇస్తా నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం ఏ విధంగా ఉందో మీ అందరికీ కూడా నేను తప్పకుండా నీకు సాక్షాత్తో తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళందరికీ వాళ్ళందరికీ చెప్తున్నాను ఈరోజు మీ స్వార్థం కోసం మనసులో ఏదో పెట్టుకొని ఈ సోషల్ మీడియాని యూజ్ చేసుకొని ఒక క్యారెక్టర్ ఉన్న మనిషిని ఈ విధంగా మాట్లాడడం తప్పు ఒకసారి మీ గుండె మీద మీరు చేసుకోండి మీకు ఏదైనా అనుమానం ఉంటే నన్నే డైరెక్ట్గా కలవండి అంతేగాని ఎక్కడో ఉండి ఈ దుష్ప్రచారం మాత్రం మంచి పద్ధతి కాదు అని చెప్పి మా సోదరుడు వెంకటరెడ్డి గారు ఆయన తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవి త్యాగం చేసిండు ఆయన నిర్ణయం ఆయన అభిప్రాయం మేరకు ఆయన నడుచుకుంటాడు
అతని నిర్ణయాన్ని అతని అభిప్రాయాన్ని అడగదలుచుకుంటే డైరెక్ట్ గా మీరు అతన్నే అడగండి అతను చెప్తాడు గతంలో మా అన్న కూడా మాతో పాటు వస్తున్నాడు సార్ రాఘవపల్ రెడ్డి గారు వ్యాపారం కాంట్రాక్ట్ల కోసమే రాఘవపల్ రెడ్డి చెప్తున్నారు ఛత్తీస్గఢ్ లో కాంట్రాక్ట్ ఇచ్చారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు కూడా ఇదే ఆరోపిస్తున్నారు కేవలం ఛత్తీస్గఢ్ కాంట్రాక్ట్ కోసమే రాఘవపల్ రెడ్డి చెప్తున్నారు నేను బీజేపీకి అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చింది ఎప్పుడు 3 సంవత్సరాల కింద ఛత్తీస్గఢ్ కాంట్రాక్ట్ వచ్చింది ఎప్పుడు 2022 మార్చి లో ఛత్తీస్గఢ్ కాంట్రాక్ట్ అనేది మా కంపెనీ నా కొడుకు చూసుకుంటుండు అది గ్లోబల్ ఓపెన్ కాంపిటీటివ్ టెండర్ ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ టెండర్ ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా మాట్లాడొచ్చు మా కంపెనీ పని చేసేది నార్త్ ఈస్ట్ మిజోరాం అస్సాం అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్ రాష్ట్రాల్లో జార్ఖండ్ స్టేట్ లో రాజకీయాలకు కంపెనీకి ఎప్పుడు సంబంధం లేదు అది రాజకీయాలను అడ్డం పెట్టుకొని తెచ్చుకున్న వర్క్ కాదు మీకు ఏ పేపర్ కావాలంటే మీరు ఏ కాంపిటీషన్ లో పోండి చెక్ చేసుకోవాలన్నా సరే మీరు చేసుకోవచ్చు అనవసరంగా నేను మీకు ఆల్రెడీ చెప్పినా మళ్ళీ దాని ప్రశ్న అడుగుతున్నారు అటువంటి ఆస్కారం లేదు డబ్బుల కోసం పదవుల కోసం అమ్ముడు పోయే వ్యక్తిని కాదు దుష్ప్రజాన్ని తెలంగాణ ప్రజలు మునుగోడు ప్రజలు నమ్మొద్దు మీకు ఈ రోజు మీకు నిర్ణయాలు రెండు చెప్పినా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా రాబోయే రోజుల్లో నిజాయితీగా పారదర్శకంగా ప్రజలకు సేవ చేస్తందుకు ఏ పార్టీ అయితే కరెక్ట్గా ఉంటుందో తెలంగాణ భవిష్యత్తు ఏ పార్టీతో బాగుంటుందో అదే పార్టీలో చేరుతా ప్రజలు కోరుకుంటే మళ్ళీ పోటీ చేస్తా లేకుంటే వాళ్ళతో త్యాగం చేసి నేను నేను అవకాశం ఉంటే ఏదో ఒక రూపంలో ఎవరు నడ్డా ఫోన్ చేసి నీకు ఎవరు ఎవరో చెప్తున్నారు అట్లా కాదు నేను బీజేపీ నేను బీజేపీ పార్టీలో చేరే విషయము ఏ రోజు చేరాలి ఎప్పుడు చేరాలి ఎవరి దగ్గర నేను ఇంతవరకు నిర్ణయించుకోలేదు మీరు దాన్ని మీరు చెప్తే అట్లా అటువంటి నిర్ణయం ఏదైనా తీసుకున్నప్పుడు నేనే ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన మీరు అడుగుతారు కదా ప్రెస్ మీట్ పెట్టలే కదా నా నిర్ణయం ఒకటి ఉంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా ఇది నా నిర్ణయం మీడియా ద్వారా తెలంగాణ ప్రజలందరికీ చెప్తున్నా ఇంకా ఏదైనా నిర్ణయం తీసుకొని ఏ పార్టీలో చేరాలి పోటీ చేయాలన్నా వద్దా ఏం చేయాలనే నిర్ణయం నా అభిమానులు కార్యకర్తలు నన్ను నమ్ముకున్న నాయకులు ఎంతోమంది ఉన్నారు మా కుటుంబ సభ్యులు అందరితో మాట్లాడిన తర్వాత గౌరవంగా ఉండే విధంగా మునుగోడు నియోజకవర్గ ప్రజలతో కూడా మమేకై మాట్లాడతా అన్ని ఏ విధంగా ఎప్పుడు చెప్పాలనో అన్ని విషయాలు మీకు సమయం సస్పెండ్ అయితే కాంగ్రెస్ సస్పెండ్ చేస్తే ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఉండొచ్చు మీరు అర్థం చేసుకోండి సస్పెండ్ చేసే అవసరమే లేదు నన్ను నాలాంటి వ్యక్తిని నాలాంటి వ్యక్తిని సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదు నేను స్వయంగా నా అంతటి నేనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కాంగ్రెస్ పార్టీని నేను ఎప్పుడు విమర్శించను కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అంటే గౌరవం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి కాబట్టి నా నిర్ణయంలో మార్పు ఉంటుంది అది మీకు క్లియర్గా చెప్తున్నా సమయం వచ్చినప్పుడు నేనే ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడు ఏం చేసేది మీ మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్తాను థ్యాంక్ యూ.